జై శ్రీరామ్. పసుపు రేట్లు రికార్డు స్థాయి, ఆల్ టైమ్ రికార్డ్. మనకి పసుపు రేట్లు 16,000 పైన పైచిలుకు రేటు మ్యాక్సిమం రేట్ వచ్చింది చరిత్రలో. ఇప్పుడు చరిత్రని తిరగరాసినము. 17,000 దాటి లాట్లు కూడా, క్వాంటిటీ కూడా పెరిగిన పెద్ద క్వాంటిటీలకు కూడా వస్తున్నది. ఇవన్నిటికీ కారణము ఈ రాజకీయ పార్టీలు మస్తు మాట్లాడితే నేను ముందర నెంబర్లు పెడతా. 2019లో భారతదేశము ఎగుమతి 133,000 టన్నులు, 2023లో 171,000 టన్నులు, అంటే దాదాపు 38,000 టన్నులు మనం పెంచుకున్నాం ఎక్స్పోర్ట్. దిగుమతులు 2019లో భారతదేశము 31,000 టన్నులు దిగుమతి చేస్తూ ఉండే, 2023లో అంటే మొన్న అయిపోయిన గత సంవత్సరంలో 16,000కి పడ్డది, సగం ఇంపోర్టు తగ్గించినాము. ఎక్స్పోర్టు 38,000, 15,000 ఇంపోర్టు, ఈ రెండు కలిపితే 53,000 టన్నుల ఫరక్ వచ్చింది భారతదేశంలో. ఏదైతే పసుపుకి ఇది పెద్ద నెంబర్, చాలా పెద్ద క్వాంటిటీ కాబట్టి దానివల్ల మేజర్ డిఫరెన్స్. దీని వెనకాల పని ఏమున్నదండి? మన స్పైసెస్ బోర్డు పనిచేసింది, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కామర్స్ మినిస్ట్రీ కింద ఉన్నది ఆ స్కీమ్ పనిచేసింది. ఓవరాల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎగుమతులు పెంచడం, అన్ని పదార్థాలు అన్ని ప్రోడక్ట్స్ మీద ఎగుమతులు మీద దృష్టి పెట్టినందుకు ఇది మనకు ఇవాళ ఈ రేట్లు వస్తున్నాయి. ఇంకా రేట్లు పెరుగుతాయన్న బోర్డు కూడా, కార్యాలయాలు మన దగ్గరనే వస్తాయన్న, రీసెర్చ్ సెంటర్లు కూడా కొట్లాడి మనం ఎంత దగ్గర చేయగలుగుతుంటామో మనం తెచ్చుకుందాము, ప్రయత్నం చేద్దాము. అందుకనే నేనే ఇగోండ్రి పసుపు అంబాసిడర్గా నన్ను ఢిల్లీ వాళ్ళు ఎప్పుడు అంటున్నారు, నేనే చెప్తున్నా పసుపు అంబాసిడర్ నేనే అన్న. రాదే రాదే, రాముల వారు దయతోటి రేట్ వచ్చింది, రాముల వారు అయోధ్యకు వచ్చిండ్రు, మనకి బోర్డ్ వచ్చింది, ఇక కృష్ణుడు తెచ్చే బాధ్యత కూడా మనదే. పసుపు రైతులందరినీ కూడా నేను కాషాయం కప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. జై శ్రీకృష్ణ.